హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే కుడుములు చేస్తుంది నానమ్మ. హాయ్, కుడుములు చేస్తున్నా చూడండి అందరిగా. వెనకట కుడుములు బాగా చేసుకునేదట, ఇప్పుడు అయితే చేసి చూపిస్తుంది. ఎట్లా చేసుకోవాలో మీరు కూడా చేసుకోవాలి. వీడియో మొత్తం చూడండి. వాళ్ళు చూడరా? ఇప్పుడు నేను చేస్తా అంటే వాళ్ళు చూడాలి. హంషును తింటావా కుడుములు? హంషు తింటావా? తింటా. కుడుముల కోసం ఇక్కడ ముందుగా గిన్నెలో నీళ్లు పెట్టుకొని దాంట్లో ఉప్పు వేసి మసలు పెట్టుకోవాలి. కుడుములకు ఇట్లా పిండి పోయాలి. ఏం పిండి అది? వరి పిండి. ఏం పిండి? ఏం పిండి ఇట్లా పోసి కొంచెం ఉప్పాలి. మీ ఉడుకు నీళ్ళు పోసి. కొందరు తెల్ల పిండి అంటారు. ఇది మన బాస. ఇది ఏం పిండి. ఇట్లా చేసి కుడుములకు ఇట్లా చేయాలి. అవి కాక చాలు 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 పిండి ఉప్పి, వరి పిండి ఉప్పి కొంచెం పోయి. నేను చూద్దాం చెప్తాను. మనవలు మనవరాళ్ళు వచ్చిండ్రు. ఇక బెల్లం పెట్టి కుడుములు చేసి వెనకట మీరు చేసుకునేది కదా అని ఇగో ఇట్లా చేస్తున్నా. మీరు అందరు చూడండి, ఇంకా చాలా పని ఉన్నది. ఇప్పుడే వరిపిండి ఉప్పుతానా. పిండి అనేది మంచిగా వెన్నీళ్ళు పోసి ఉప్పిన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం చల్లారితే ముద్ద బాగా మంచిగా అవుతుంది. సో ఆలోపు ఇక్కడ మనకి కుడుములలో బెల్లం కుడుములు కాబట్టి మనం చేసేటి దానికోసం బెల్లం అయితే ఇట్లా మంచిగా తురిమి పెట్టుకుంటున్నాము. మీరు తెల్ల బెల్లం కానీ ఏదైనా వాడవచ్చు. ఇంట్లో ఉన్న బెల్లంతో అయితే నేను ఇక్కడ బెల్లం తురుముతున్నాను. ఉడుపు నీళ్ళు పోసి వరిపిండిని బియ్యం పిండి అంటారో మీరు వరిపిండి అంటారో, మా భాష వరిపిండి అంటాం. మేము మండించుకుంటాం కదా, మీరేమో కొనుక్కుంటుంది. ఇది ఇట్లా విసికి ఏమో మంచిగా మెత్తగా విసికినాక ఇక అందరు పిల్లలందరూ మనవలు మనవరాళ్ళు వచ్చిండ్రు. వెనకట మేము ఇట్లా చేసి పిల్లలకు ఇచ్చేది. ఇప్పుడు మనవలు మనవరాళ్ళు వచ్చిండ్రు అని ఇప్పుడు చేస్తాను కుడుములు చూడుండ్రిగా. బెల్లం ఉంది ఇట్లా చేసేది. నలుగురు ఆరుగురు ఏడుగురు మానవరాళ్ళు, నలుగురు మానవాళ్ళు ఇక ఇట్లా చేసి మంచిగా వాటికి కింద తిప్పుకుంటుంది. బెల్లం తురుము పెట్టుకున్నా ఫస్ట్. బెల్లం తురుము పెడతాను ఇక. పిల్లలకు చేసి ఇస్తే మంచిగా తింటారు. నెయ్యి, యాలకుల పొడి ఇట్లా పొయ్యి మీద ఉడకబెట్టాలి. పొయ్యి మీద పెట్టాలి. ఇవి అన్ని చేసినాక పొయ్యి మీద ఎట్లా అనేది పెడతా. ఇప్పుడు ఇట్లా మోమోస్ చేస్తారు. మోమోస్ ఇగో ఇటు చూడు. చిన్నప్పుడు ఇవే చేసుకునేది. ఓకే, నేను చేసేది పద్దొన్న మొక్కజొన్న అన్ని చేసేది. నేను అన్ని పిండి ఏ పిండి ఉంటే ఆ పిండితో ఉంటే ఆ పిండి పద్దొన్న గడక సన్నగీసి రూపం పోసేది. మొక్కజొన్న గడక సన్నగీసిరి పోసేది. ఇప్పుడు ఈ పిండికి వరిపిండి యూజ్ చేస్తాను కదా కుడుములకు, వేరే పిండి ఏ పిండి ఉంటే ఆ పిండితో ఇట్లా కుడుములు చేసుకోవచ్చు. ఐదే పిండి, సద్ద పిండి, ఇట్లా ఉప్పాలి. ఇట్లా చేస్తే పిల్లలు మంచిగా తిందురు. ఇది పిల్లలకు కూడా మంచిగా చేసి పెట్టచ్చు. బెల్లం కూడా పిల్లలకి హెల్త్కి మంచిది. ఐరన్ వస్తుంది, షుగర్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి హ్యాపీగా పెట్టేయచ్చు పిల్లలకి. ఇట్లా చిన్నప్పుడు కూడా ఒక 2-3 టైమ్స్ మా నానమ్మ చేసి ఇచ్చినట్టు మాకు గుర్తు. ఊరికే చేసి ఇచ్చేది ఇవి కుడుములు. అంటే ఇప్పుడు వచ్చేసి జల్దీ తట్ట ఉందని చెప్పేసి దాని మీద పెట్టి కాలుస్తున్నాం, కానీ చిన్నప్పుడైతే బెల్లం కుడుములు కట్టె పుల్లలు పెట్టి దాని మీద మోతుగాకులు పెట్టి చేసేది. అంటే కాల్చేటప్పుడు ఉడకబెట్టేది. ఇవన్నీ ఇట్లా చేసి నీళ్ళు మసలంగా జల్లి తట్టల
వేసి పెట్టి మళ్ళీ దాని వెనక వెళ్ళి మూత పెడితే మంచిగా ఉడుకుతాయి. వెనకట పుల్లలు పెట్టి పుల్లల మీద నూనె రాయాలి. దీనికి దప్పిగా ఇందులో నీళ్ళు పోసిన ఇది దీనికి నూనె రాసినాము అనుకోకుండా. వెనకట మరి ఎట్లా పెట్టి వెనకట ఇట్లే పెట్టేది పుల్లలు పెట్టి పెడదు. గిన్నెల నీళ్ళు పోసి ఆ నీళ్ళ మీద కట్టపుల్లలు పెట్టి కట్టపుల్లల మీద గిన్నె ఆకులు పెట్టి ఆకులు పెట్టి ఆకుల మీద కుడుగులు పెట్టి మళ్ళీ మీదకి వెళ్ళి మూత పెడు. ఇప్పుడు అంటే ఇవి ఉన్నాయి కాబట్టి దీంట్లో పెట్టి పెడతా లేక ఆవిరి కుడుకుతాయా. కట్టపుల్లలు అంటే కూడా ఏది పడుతుంది కట్టపుల్లలు తీసుకొచ్చి పెట్టే వాళ్ళు కాదంట. జామ పుల్లలు కానీ లేదంటే కంది పుల్లలు ఉంటాయి, కంది చెట్లకు ఎండిపోయినాక పుల్లలు ఉంటాయి కదా, కంది పుల్లలు పెట్టేదంట. వేరే ఇప్పుడు వేప పుల్లలు పెడితే వాటి చేదు వస్తుంది, అట్లా ఉంటాయి కాబట్టి ఇవి రెండే పెట్టేదంట. వీటి మీద మూత పెట్టుకొని మనం పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి మినిమం 2 గంటలన్న టైం పట్టుద్ది. ఎందుకంటే గాలి ఎక్కువ ఉంది, గాలి ఎక్కువ వస్తుంది, వేడి తగిలితే తగులుతుందని చెప్పేసి మళ్ళీ కొంచెం మేము పెద్దగా చేసాం కదా, లోపలంతా ఉడకాలి, లోపలున్న బెల్లం కూడా మొత్తం మెల్ట్ అయిపోవాలి, మెల్ట్ అయిపోయి బయట ఉన్న పిండికి పట్టాలన్నమాట. సో అందుకోసమే ఒక 2 గంటలు అయితే మేము ఉంచినాము, 1 గంట సేపు కింద మట్ట పెట్టినాము, తర్వాత నిప్పుల మీద 1 గంట సేపు అట్లాగే వదిలేసినాము. వదిలేసిన తర్వాత ఇంకా మనకి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా. ఒక్కొక్కసారి మనం కరెక్ట్గా చేయకపోతే పిండి పగిలిపోయి లోపల ఉన్న బెల్లం బయటకు వచ్చేస్తుంది. అనుకుంటున్నారు ఏంటిది అనుకుంటున్నారు ఇది పొటాటో. ఓపెన్ చేసిన ఇడ్లీ లాగుందంట, ఎట్లుందిరా తిని చూసి చెప్తావా ఇడ్లీ లాగుందా లేదా. తిని చూసి చెప్తావా ఎలా ఉంటుందో. ఎట్లుంది అంశు? ఇప్పుడు పిల్లలకైతే కుడుములు టేస్ట్ చూపిస్తున్నాము, పెద్దవాళ్ళకైతే తెలుసు, మోక్షికైతే తెలీదు. ఇట్లా చేసుకొని తింటే ఎంత మధురంగా ఉంటాయి. చూసారు కదా పిల్లలు కూడా, పిల్లలకి కూడా బాగా నచ్చింది. కరెక్ట్గా వాళ్ళు తింటున్న టైంలోనే పవర్ కట్ అయిపోయింది, అందుకే ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఎలా ఉంది అంశు? సూపర్ ఉందా? బాగుందా? చూసారు కదండి లోపల బెల్లం అంతా మెల్ట్ అయిపోయి, మనం ఇది తిన్నప్పుడు ఆ జ్యూసీ జ్యూసీ లాగా బెల్లం కూడా వస్తుంది కదా, సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా రోజుల తర్వాత తిన్నసరికి ఇంకా ఇంత టేస్టీగా అనిపించిందో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు, హంషు కూడా తిన్నాడు. మనకి ఇది పెద్దగా చేసినాం కాబట్టి ఒక్క కుడుము తింటే అసలు కడుపు నిండిపోతుంది. హంషు అయితే ఒక్కటి తినేసి ఇంకా అన్నం కూడా తిన్నాడు, బాగుంది బాగుంది అని చెప్పాడు. సూపర్ ఉందా? ఎట్లుంది? ఇదన్నమాట ఈరోజు వీడియో. కుడుముల వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.